आत्मगूर पटण लोकेश युवगल पादयात्र सदर्भंग सभा नुर्भाषलात पेर बैठी चीटिंग चक्रपाणी पेर बैठी आये माला जी कोई निराधार आरोप जी आयुक्त आरोप समाधान चपाचन अवसर हो चीटिंग चक्रपाणी पेर पेटा चाल सतोष ने चीटिंग स्कूल आर संवस चुना स्कूल स्कूल आर संवस चुना चीटिंग स्कूल ఎందుకంటే ఆ రోజు నేను జిల్లా అధ్యక్షునిగా రెండు సార్లు ఎమ్మెల్సీగా మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు టికెట్ ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చారు జిల్లా అధ్యక్షుని కొడుకు 225 మాసాలు నేను పని చేయడం జరిగింది రెండోసారి ప్రతిమాల్తే ఆగర్కు సోమశెట్టి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయాల్సిన టైంలో కూడా నన్ను మళ్ళీ డిక్లేర్ చేస్తే కూడా నేను ఎక్కడగాను ఒప్పుకోకుండా నేను పార్టీ పదవి ఆ రోజు అధ్యక్ష పదవిని వదులుకున్నా నాకు ఇన్ని సార్లు ఇచ్చారంటే మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు చెప్పాలి నా దగ్గర మీరు డబ్బులు ఎంత తీసుకున్నారో నాతో ఎమ్మెల్సీ గాని గోడి గాని నేను ఒకటే అడుగుతా ఉన్నా నేను మీ పార్టీలో ఉన్నప్పుడు ఒకసారి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేశా నేను ఒకటే అడుగుతానా ఎలక్షన్లకు గాని గోడి గాని మీరు ఒక రూపాయి ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని నిలదీస్తా ఉన్నా చీటింగ్ అని పేరు పెట్టారు కదా మీరు ఎప్పుడైనా నాకు ఒక రూపాయి ఇచ్చారా ఎలక్షన్ల టైంలో గాని ఎలక్షన్ల తర్వాత గాని లేకపోతే ఒక రూపాయి వర్క్ ఏమని ఇచ్చారా మీ నుంచి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా తండ్రి కొడుకులకు నా సొంతపైన ఏదైనా ఒక రూపాయి పని చేశారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒక్క రూపాయి నా సొంత పని ఏమైనా చేయించుకున్నానా చేయించుకుంటే మళ్ళీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పండి గట్టిగా చక్రపాణిటి ఇన్ని కోట్ల ఆస్తి దోచుకున్నాడు ఆయన మా నాన్న టైంలోనే మేము ఇన్ని ఇన్ని వర్కులు ఇచ్చాం లేకపోతే ఇన్ని కాంట్రాక్ట్లు ఇచ్చాం లేకపోతే పలాని భూముల మీద సంతకాలు పెట్టించాం అని చెప్పి చెప్పండి నేను ఆయన ఆ రోజు ఏం చెప్పా ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పినాడు ఆయన మమ్మల్ని అలా పట్టుకో తంటూ ఉండింటే తన్నీదు పట్టుకొని ఇప్పుడు మీనాయన రైతులు పూర్తి రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడు మీనాయన 98,000 కోట్లు ఉంటే ఆడ 17,000 కోట్లు కట్టి మిగతా కుంభం ఉంచినారా వడ్డీ కిందికి సరిపోయింది ఆడళ్ళకి ఏమన్నాడు అమ్మ మీరు బ్యాంకుల్లో బంగారం ఎంతైనా పెట్టండి నేనే చెప్పిన మాట ఆయన మాటలు అన్నీ బ్యాంకుల్లో బంగారం ఎంతైనా పెట్టండి ఇడిపించే బాధ్యత మాది అని ఇడిపించినావా బంగారం ఇడిపించిన నోటీసులు వచ్చినాయి కాలం వేస్తామని చెప్పి రుణమాఫీ చేసే బాధ్యత అది ఎంతైనా అని ఎలక్షన్ అయిపోతేనే మళ్ళీ గుర్రం విక్రయించి నేను చెప్పాను అన్నమాట అని చెప్పి విలేకరుల సార్ మీరు చెప్పారంటే నేను చెప్పానా అని గుర్రం విక్రయించి గుర్రం విక్రయించి ఏం చేశావు ఒక్కొక్క మంచికి 10,000 ప్రకారం 1,00,000 రూపాయలు ఇస్తా గ్రూప్ కన్నావు బాగాలేదు ఆ 10,000 అన్నా ఒకటేసారి 10,000 ఇచ్చింటే పిల్లల చదువులకు లేకపోవడానికి ఉపయోగపడేది ఒకసారి 3,000 ఇచ్చి 3,000 ఇచ్చే వడ్డీ కింద పట్టుకున్నాను బ్యాంకులో మళ్ళీ మేము చెప్పాం సార్ 3,000 వచ్చే యాయమ్మ మనకి వెళ్ళి చూడకున్నది సార్ అని నేనే మనకి వెళ్ళి చూడకున్నాను సార్ మొగలు కళ్ళనే లేదు సార్ 3,000 వేసామంటే అంటే మళ్ళీ సార్ చేతికి ఇచ్చామని ఒకసారి నా 3,000 ఒకసారి 4,000 అంటే 10,000 ఇచ్చేందుకు నువ్వు జగనన్న తోడికి వద్దు ఓడోడు 12,00,000 11,00,000 వరకు వచ్చింది ఇంటి ఇల్లు ఇంటి స్థలంతో సార్ పరిమితమైన డబ్బులు ఏది ఆయన ఇచ్చే డబ్బులు ఎక్కడ ఏ మహానుభావుడు ఇచ్చేటాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాను ఏదేదో నోటికి ఏదో వచ్చో బాగుతున్నావు నిన్ను అదే కదా తిట్టడం అందరికి తీసుకోవడం ఎందుకు నువ్వు ఆయన ఏం మాట్లాడుతున్నావు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈరోజు రేపు తెలుస్తుంది నీకు మా ఓటేసే వాళ్ళల్లో ఊళ్ళో ఉన్నారు తిరిగే వాళ్ళల్లో బయట తిరిగే వాగే వాళ్ళల్లో రోడ్లలో ఉన్నారు వాగే వాళ్ళు బాగా ఉంటాయి చిన్న చిన్న సంసారం అన్నాక ఒక బిల్లు రాలేదనో అలిగింటాడు లేకపోతే నాకు వర్క్ లేదనో అలిగింటాడు లేకపోతే నా పని కాలేదనో అలిగింటాడు ఇవన్నీ కామన్ మా ఇంట్లో సమస్యలు మా ఇంట్లో సమస్యలు నీ ఎలక్షన్లు ఎప్పుడు ఎందుకు ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు ఎంతమంది వచ్చినా నీ పార్టీలో నుంచి వదిలిపెట్టినా ఈరోజు మిమ్మల్ని ఎన్ని నేనే వదులుకున్నా కొట్లాడుకోవడం ఎందుకు పంచాయతీ అని చెప్పి మన ఎంపీటీసీ ఎలక్షన్లో అప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో అప్పుడు మీ పార్టీ వాళ్ళు ఎంతమంది వచ్చారు నా తండ్రికి ఇద్దరు పొందడం అలా పొందడం ఎప్పుడేం చేసే వదిలేసా అయ్యా మాకు వద్దుకోసం మీరు మళ్ళీ మీ సాగు మీ సాగు చూసుకోమని చెప్పి
ఈరోజు అమలాపురంలో నేను వదిలిపెట్టాను. అదే విధంగా వర్లరామపురంలో అదే విధంగా ఇక్కడ మా వాళ్ళే అధికంగా మాట్లాడుతా ఉంటే బోయిరవుల్లో అదే విధంగా మోత్కూర్లో కొంతమంది వదిలిపెట్టాను. ఈరోజు నిన్న గోపురంలో మామింద తప్ప కాదు మా లీడర్లు లీడర్లు పొందక గోదావరి పోయిన కాడికి పోయి మా వాళ్ళనే డెవలప్ చేద్దాం గట్టిగా పోయిన కాడికి పోనీ అని చెప్పి వాళ్ళని వదులుకున్నా నేను వదులుకున్నా.